హాయ్ గైస్, మనలో చాలామంది మంచి ఫుడ్ తింటూ బెస్ట్ వర్కౌట్ చేస్తూ కూడా చాలామందికి వెయిట్ లాస్ అవ్వదు, ఫ్యాట్ లాస్ అవ్వదు, ఎస్పెషల్లీ మిడ్ సెక్షన్, మన యొక్క నడుము దగ్గర. అది ఎందుకో వి విల్ డిస్కస్ టుడే. వెల్కమ్ టు విజయమంగం. ఈ ఎపిసోడ్లో చాలామంది మంచి మీల్ ప్లాన్, అంటే లైక్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, గుడ్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్, గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్, ఇవన్నీ తింటూ కూడా మనకి వెయిట్ లాస్ అవ్వకపోవడం, వెయిట్ లాస్లో ఎటువంటి చేంజ్ లేకపోవడం, అండ్ ఆల్సో ఆ మిడ్ సెక్షన్ దగ్గర ఫ్యాట్ తగ్గకపోవడానికి దెర్ ఆర్ 6 రీజన్స్. ఆ 6 రీజన్స్ ఏంటో వీ విల్ డిస్కస్ టుడే. ద ఫస్ట్ రీజన్ ఈజ్ ప్రోటీన్ మిత్. సో చాలామంది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఒక సోర్స్ నుంచి మనం నేర్చుకుంటున్నాం, ఒక ఇంటర్నెట్ నుంచి కానీ, ఒక యూట్యూబ్ నుంచి కానీ, ఒక సోర్స్ నుంచి మనం పలానా ఇది నేర్చుకునేటప్పుడు ఆ సోర్స్ చెప్పే అతను ఎవరు, లైక్ ఎవరు చెప్తున్నారు, ఓకే, ఆన్ వాట్ బేసిస్ దే ఆర్ టెల్లింగ్. సెకండ్ వచ్చేసి వాళ్ళ యొక్క పబ్లిష్డ్ డేట్ చూడాలి, అంటే దెర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు 1997లో చెప్పిన హెల్త్ టిప్స్ ఇప్పుడు పనిచేయకపోవచ్చు, ఓకే. మనం సోర్స్ చూడాలి, అండ్ ఆల్సో ఆ ఎప్పుడు పబ్లిష్ అయిందో కూడా చూడాలి. సో దాన్ని బట్టి, అండ్ ఆల్సో వెదర్ ఇట్ ఈస్ సర్టిఫైడ్ ఆర్ నాట్, అంటే లైక్ వెదర్ ద పర్సన్ ఎవరైతే చెప్పారో ఆ సోర్స్ పర్సన్ సర్టిఫైడా కాదా అనేవి కూడా చూడాలి. సో ఇక్కడ ప్రోటీన్ మిత్, మనం ఫ్యాట్ లాస్ అవ్వకపోవడానికి ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా అయి ఉండొచ్చు. సో దెర్ ఆర్ సో మెనీ సర్వేస్ హ్యాపెండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రోటీన్. ఇక్కడ ఏమవుతుందంటే చాలామంది ప్రోటీన్ నేను ఎక్కువ తీసుకోవాలి, నా బాడీ వెయిట్ ఇంటూ 0.9 నుంచి 3.5 గ్రామ్స్ వరకు ప్రోటీన్ తీసుకోవచ్చు, విచ్ ఈజ్ సేఫ్, దట్ వాజ్ డిక్లేర్డ్ బై WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వాళ్ళు డిక్లేర్ చేశారు. అలాగే తను ఓవరాల్ క్యాలరీస్ ఎంతైతే తీసుకుంటున్నారో అందులో 5% ఆఫ్ ద ప్రోటీన్ వస్తే చాలు, మనకి ప్రోటీన్ అనేది తగ్గదు. అంటే ఇప్పుడు ఆన్ అన్ యావరేజ్గా ఇప్పుడు 3000 క్యాలరీస్ తీసుకునే మనిషిని, అంటే వెరీ హెవీ పర్సన్, అంటే అంత అవ్వదు, చాలామంది 2000 క్యాలరీస్కి ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్, పోనీ 2000 క్యాలరీస్ తీసుకున్నాం, 2000 క్యాలరీస్లో 5% అంతే, ఎంత అంటే 100 క్యాలరీస్ డివైడెడ్ బై 4, అంటే 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్, 2000 క్యాలరీస్ తీసుకునే పర్సన్ 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది. సో చాలామంది ఇప్పుడు ఎస్పెషల్లీ జైన్ పీపుల్ ఉన్నారనుకోండి, ఆ జైన్ పీపుల్ వాళ్ళు ఓన్లీ హోల్ ఫుడ్స్ తింటారు, అండ్ ఆల్సో ఓన్లీ వెజిటేరియన్, అండ్ దట్ టూ దే విల్ అవాయిడ్ గార్లిక్ అండ్ ఆనియన్ ఆల్సో. వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క మజిల్ పోకుండా దే క్యాన్ మెయింటైన్, వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉండదు. కానీ కొంతమంది పీపుల్ విల్ బీ ఒబీస్, ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ బ్యాడ్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అంటే లైక్ వాళ్ళు ఎక్కువ బ్యాడ్ ఆయిల్తో చేసిన ఫుడ్ తినడం కానీ, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఒకచోట కూర్చొని జాబ్ చేసేవాళ్ళు కానీ, కానీ చాలామంది ప్రోటీన్ డెఫిషియన్సీ మ్యాక్సిమం వాళ్ళకి ఉండదు. సో అలాగ మనం ప్రోటీన్ ఓవర్టేక్ చేయడం వల్ల కూడా మనకి ఫ్యాట్ అనేది బర్న్ కాకుండా ఉంటుంది, ఎందుకంటే ప్రోటీన్ అనేది, సి దెర్ ఆర్ 3 మ్యాక్రోన్యూట్రియంట్స్, 1 ఫ్యాట్, 2 ప్రోటీన్, 3 కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ అనేది ఫ్యాట్ కింద ఎలాగైతే కన్వర్ట్ అవుద్దో, ఈవెన్ ప్రోటీన్ కూడా ఎక్సెస్ ప్రోటీన్ తీసుకుంటే కూడా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుద్ది. సో ఈ యొక్క ప్రోటీన్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో మన యొక్క మెటబాలిక్ రేట్ పెరుగుద్ది అండ్ ఫ్యాట్ బర్న్ అవుద్ది అని చెప్పడం వాస్తవమే. కానీ ఆ యొక్క ఆల్కలినిటీ, ఆ ఎసిడిటీ ఎక్కువైనా కూడా దట్ విల్ గివ్ యూ మోర్ డేంజర్ దాన్ గుడ్. సో మన బాడీకి ఎంత అంతే తీసుకోవాలి. సో నేను ఎందుకు సోర్స్ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి అంటే, సి దెర్ ఇస్ ఏ మల్టీ డాలర్ కంపెనీ ఆర్ మల్టీ బిలియన్ కంపెనీ ఒకటి ఉంది. సో ఎస్పెషల్లీ స్మాల్ ఎగ్జాంపుల్ కెనోలా ఆయిల్. కెనోలా ఆయిల్ కెనడాలో దే విల్ ప్రొడ్యూస్ విత్ ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ ఏకర్స్ ఉంటాయి ఆ ఫార్మర్కి. సో ఆ ఫార్మర్ క్యాన్ గివ్ సమ్ మనీ టు ఎనీ ఆఫ్ ద లీడింగ్ న్యూట్రిషనిస్ట్ అండ్ తను ఏం చెప్పించచ్చు అంటే, కెనోలా ఆయిల్ తీసుకోవడం వల్ల మనకు హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, గాట్ ఇట్, అలాగా ఇట్ ఈస్ హెల్దీ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడానికి మహా అయితే దే విల్ స్పెండ్
నాట్ మోర్ దాన్ ఒక పోనీ 20 lakhs ఖర్చు పెడుతున్నారు అనుకోండి ఆ పబ్లిషింగ్కి వాటికి. సో అవి చూసుకుంటే దే విల్ గెట్ సేల్స్ ఫర్ దట్ కెనల్ ఆయిల్. ఈవెన్ నేను కూడా ఒక 7 ఇయర్స్ బ్యాక్ కెనల్ ఆయిల్ నేను ఒక 6 మంత్స్ వాడినే నేను కూడా. కానీ వన్స్ ద రీసెర్చ్ హ్యాపెండ్ తర్వాత నాకు అర్థమైంది అంటే కెనల్ ఆయిల్ ఈజ్ నాట్ ఫర్ అజ్ అని తేలింది. సో దట్స్ ద రీజన్ ఇట్ విల్ వీ విల్ డూ మిస్టేక్స్. అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సోర్స్ని వెదర్ ఇట్ ఈస్ ద రైట్ సోర్స్ ఆర్ నాట్ అనేది చాలా బాగా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో అలాగే ఈ ప్రోటీన్ సప్లిమెంట్స్ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ప్రోటీన్ ఎక్కువ తినాలి ప్రోటీన్ ఎక్కువ తినాలి అనే ఆర్టికల్స్ రాయడం వల్ల ఈ యొక్క ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో యాష్ కంటెంట్ విపరీతమైన ఎసిడిక్ నేచర్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల చాలామందికి దే విల్ ఎండప్ విత్ వాట్ యు కాల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేషన్, జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్. ఆ వేస్టేజ్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ రావడం. సో అలాగా వెనెవర్ వీఆర్ ఈటింగ్ మోర్ ప్రోటీన్, నేను అందుకని అంటున్నాను యు ఆర్ నాట్ వాట్ యు ఈట్. మీరు హెల్దీ తింటే హెల్దీ అవరు, ప్రోటీన్ తింటే మీకు మజిల్స్ వచ్చేవు. ప్రోటీన్ మన బాడీకి ఎలాగ వంట పట్టించుకోవాలి అనేది ఇంపార్టెంట్. మనం ప్రోటీన్ ఎప్పుడు మనం ఎలా తీసుకుంటున్నాం, గ్రీన్ వెజిటబుల్స్ నుంచి తీసుకుంటున్నావా? ఈవెన్ గ్రీన్ వెజిటబుల్స్ విల్ హ్యావ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. సో స్పినాచ్ కానీ లేకపోతే తోటకూర, పాలకూర, అండ్ ఆల్సో నట్స్, సీడ్స్, అండ్ ఆల్సో బ్రోక్లీ, క్యాలీఫ్లవర్, ఈవెన్ జామకాయలో కూడా ప్రోటీన్ ఉంటుంది. లైక్ దట్ వీ హ్యావ్ టు కన్జ్యూమ్ ఇన్ ఏ ప్రాపర్ వే. నా యొక్క ఫేవరెట్ ప్రోటీన్ అయితే కనుక దాల్స్, మన పప్పులు. సో అందుకనే మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఆర్ ద బెస్ట్ న్యూట్రిషనిస్ట్ అనేది. ఎందుకంటే మనకి ప్రోటీన్ అంటే ఒకటి కాదు అని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇట్స్ ఏ మిక్స్చర్ ఆఫ్ 21 అమైనో యాసిడ్స్. సో ఈ రైస్లో ఉన్న అమైనో యాసిడ్స్ పప్పులో ఉండవు, పప్పులో ఉన్న అమైనో యాసిడ్స్ రైస్లో ఉండవు. ఎప్పుడైతే పప్పు అన్నం కలిపామో అప్పుడే వీ విల్ గెట్ కంప్లీట్ సెట్ ఆఫ్ ప్రోటీన్ అమైనో యాసిడ్స్. అందుకనే మన పెద్దవాళ్ళు రైసు అన్నం కలుపుకొని తినేవాళ్ళు. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే ఆ యొక్క ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా ఉండడానికి నెయ్యి వేసుకొని తినేవాళ్ళు. సో మన ఇండియన్ ఫుడ్స్ ఆర్ బెస్ట్ ఆల్వేస్. అండ్ ఆల్సో మనం ఓవర్ డూ చేయక్కర్ల. సో చాలామంది ఈ యొక్క ప్రోటీన్ అనేది మనం వర్కౌట్ చేసిన వెంటనే తాగాల అంటే మీ బాడీలో ఆల్రెడీ ప్రోటీన్ ఉంటే కనుక నో నీడ్ ఆఫ్ టేకింగ్ ఎక్స్ట్రా ప్రోటీన్ పౌడర్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ సింపుల్. మనం ఎప్పుడైతే వర్కౌట్ చేస్తామో అప్పుడు మన యొక్క మజిల్ టిష్యూస్ బ్రేక్ అవుతాయి. మజిల్ టిష్యూస్ బ్రేక్ అయ్యి మళ్ళీ హీల్ అవ్వడానికి ఇట్ విల్ టేక్ 40 మినిట్స్. ఈ యొక్క 40 మినిట్స్లో మీ బ్లడ్లో కనుక ఆల్రెడీ ప్రోటీన్ ఉంటే కనుక దెన్ నో నీడ్, మజిల్ రికవరీ బాగుంటుంది, మీ యొక్క మజిల్ సోర్నెస్ అనేది ఉండదు. అదే మీ యొక్క బాడీలో ఇనఫ్ ప్రోటీన్ లేకపోతే అండ్ ఆల్సో మీ యొక్క ప్రోటీన్ ఇంటేక్ సరిగ్గా లేకపోతే ఈ 40 మినిట్స్ ఎనబాలిక్ విండోలో మీ యొక్క బ్లడ్లో ప్రోటీన్ లేకపోతే ఇది వెన్ ఎవర్ ఇట్ ఈస్ రికవరింగ్ అది ఇంకా ష్రింక్ అయిపోద్ది అనమాట, మజిల్ ఇంకా ష్రింక్ అయిపోతుంది. అండ్ యూ విల్ గెట్ దట్ క్రామ్స్ అండ్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే సో వీ షుడ్ ఆల్వేస్ హ్యావ్ ఏ ప్రోటీన్ ఇంటేక్ త్రూ అవుట్ ద డే, స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. అంటే లైక్ హోల్ ప్రోటీన్ అంతా ఒకేసారి తీసుకోవడం, ఆ డేకి కావాల్సినంత ప్రోటీన్ ఒకేసారి తీసుకోవడం, పొద్దున్న సాయంత్రం ప్రోటీన్ పౌడర్స్ తాగడం. దానివల్ల మన బాడీ వంట పట్టుకోదు. యు ఆర్ నాట్ వాట్ యు ఈట్, యు ఆర్ వాట్ యు అబ్జార్బ్. వెన్ ఎవర్ యు డూ బెటర్ వర్కౌట్, మంచి వర్కౌట్ చేసినప్పుడు లేదా మీకు కంటినెంటా హ్యాపీగా నిద్ర పట్టినప్పుడే మన బాడీ స్క్వీజ్డ్ స్పాంజ్ లాగా అవుద్ది. ఆ స్పాంజ్ని మన హెల్దీ ఆర్ క్లీన్ వాటర్లో వేస్తే క్లీన్ వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, డర్టీ వాటర్లో వేస్తే కనుక డర్ట్ని అబ్జార్బ్ చేసుకుంది. అలాగే మన యొక్క ఫుడ్ ఎప్పుడు కూడా క్లీన్ ఉండాలి ఎప్పుడు. సో వీ విల్ గెట్ క్లీన్ ఫుడ్స్, అంటే లైక్ భగవంతుడు ఇచ్చిన ఫుడ్స్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ హోల్ ఫుడ్స్ అనమాట. ఇందులో ఏం కలపం, ప్రాసెసింగ్ ఉండదు. అలాంటి ఫుడ్స్ వీ హ్యావ్ టు టేక్ మోర్. మనం ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నాం అని అనిపించినప్పుడు ఈట్ మోర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్. దాంతోపాటు లైక్ ఆకుకూరలు ఎక్కువ కంబైన్ చేయండి, వెజిటబుల్స్ ఎక్కువ కంబైన్ చేయండి. ప్రతి బైట్ 1 బైట్ ఆఫ్ ప్రోటీన్ తింటే 1 బైట్ ఆఫ్ వెజిటబుల్, 1 బైట్ ఆఫ్ ప్రోటీన్, 1 బైట్ ఆఫ్ వెజిటబుల్. మన బాడీలోకి ఫుడ్ లేయర్స్ రూపంలో వెళ్ళాలి. సో అందుకనే మనం ఎస్పెషల్లీ ఈ యొక్క హోల్ ఫుడ్స్, భగవంతుడు ఇచ్చిన ఫుడ్స్లోంచి లైక్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, గ్రీన్ పీస్,
పీస్లో విపరీతమైన ప్రోటీన్ ఉంటుంది. అండ్ హెంప్ సీడ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, వాటిల్లో ప్రోటీన్ ఉంటుంది. యూ కెన్ గెట్ ఫ్రమ్ నట్స్ నుంచి తీసుకోవచ్చు మనకి ప్రోటీన్. అండ్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ప్రోటీన్ ఫ్రమ్ దాల్స్. దాల్స్ ఆర్ అమేజింగ్. అందుకనే పప్పులు ఇవన్నీ మనం ఎక్కువ తీసుకోవాలి. లంచ్ టైంలో దాల్స్ పప్పులు తీసుకోవాలి. అండ్ డిన్నర్ టైంలో వీ హ్యావ్ టు గివ్ ఆల్ వెరైటీస్ ఆఫ్ బీన్స్, లైక్ రాజ్మా కానీ, కిడ్నీ బీన్స్ కానీ, లేకపోతే లోబియా కానీ. సో నైట్ టైం బీన్స్ ఈజ్ మై హ్యాబిట్ ఫ్రమ్ ద లాస్ట్ సిక్స్ ఇయర్స్. ప్రతిరోజు ప్రతి డిన్నర్ టైంలో నాకు బీన్స్ లేకపోతే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ అనేది ఉండదు. సో ఎప్పుడైతే మనకి యొక్క కడుపు నిండింది అంటే సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఎప్పుడైతే యాక్టివేట్ అవ్వలేదో, ఎంత ఫుడ్ తింటున్నా వీ విల్ క్రేవ్ ఫర్ ఎనీ స్వీట్ ఆర్ డెజర్ట్స్. వీ విల్ కీప్ ఆన్ ఈటింగ్. అలాగ చేస్తూనే ఉంటాం. ఎప్పుడైతే మన యొక్క సెటైటీ లెవెల్స్ యాక్టివేట్ అయ్యి ఎనఫ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తిని కడుపు నిండిందో, ఆటోమేటికల్లీ వీ విల్ సే, అవర్ బాడీ విల్ సే థ్యాంక్ యూ టు యూ. సో నెక్స్ట్ వచ్చేసి ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా బ్లోటింగ్ అండ్ ఆల్సో గ్యాస్ ఫార్మేషన్. ఫుడ్ తిన్నమ్మటే, లైక్ ప్రోటీన్ ఫుడ్ ఆర్ వాళ్ళు తిన్నమ్మటే నెక్స్ట్ 1 అవర్ నుంచి ఆ స్టమక్ అనేది బ్లోట్ అయిపోవడం, వాళ్ళు ఎనఫ్ రెస్టింగ్ లేకపోవడం, పొలతెనుపులు రావడం. ఇవన్నటికి రీజన్ ఏంటంటే వాళ్ళు సరిగ్గా చూ చేయకుండా ప్రోటీన్ ఎక్కువ తినేయడం. సో ప్రోటీన్తో పాటు ఆకుకూరలు అండ్ వెజిటబుల్స్ లేయర్స్ మెథడ్గా తీసుకుంటే మీకు ఎప్పటికీ ఆ యొక్క బ్లోటింగ్, ఆ యొక్క గ్యాస్ ఫార్మేషన్ అనేది జరగనే జరగదు. సో ఈ ప్రోటీన్ అనేది, మరి అథ్లెట్స్ తీసుకుంటున్నారు కదా ప్రోటీన్, ఇప్పుడు డ్వేన్ జాన్సన్, ద రాక్, వీళ్ళు తీసుకుంటే ప్రోటీన్ కనుక మనం చూస్తే మనకు భయం వేస్తుంది. సో అలాంటి వాళ్ళతో మనం కంపేర్ చేయకూడదు. మనం అతనంత ట్రైన్ అయితే, అతనంత వర్కౌట్ చేస్తే దెన్ వీ హ్యావ్ టు టేక్. అతనంత వర్కౌట్ ఒకటే చూస్తున్నాం, అతను ఎంతసేపు పడుకుంటున్నాడు, ఎంత రికవర్ అవుతున్నాడో ఇంపార్టెంట్. వాళ్ళు అథ్లెట్స్ అనేవాళ్ళు వాళ్ళు మూడు పనులు చేస్తారు. దే ఈట్ వెల్, దే స్లీప్ వెల్ అండ్ రికవర్ వెల్, అండ్ దే విల్ ట్రైన్ వెల్. మనం ట్రైనింగు, రికవరీ మనం చూడకుండా ఈటింగ్ ఒకటే చూసి మనం ఇమిటేట్ చేసి మనం లేనిపోయిన ఇబ్బందులు పడుతూ ఉంటాం. ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మన యొక్క వెయిట్ అనేది లూజ్ అవ్వం, ఎస్పెషల్లీ మిడ్ సెక్షన్. దట్ ఈస్ బికాస్ దట్ విల్ లీడ్ టు అగైన్ రికవరీ. సో దట్ ఈస్ ద సెకండ్ రీజన్ వై వీఆర్ నాట్ లూజింగ్ వెయిట్, విచ్ ఈస్ కాల్డ్ రికవరీ. రికవరీ అంటే ఏంటంటే స్లీప్ ఆర్ రికవరీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు ఒక బాడీ బిల్డర్స్ కాదు, ఎస్పెషల్లీ బౌన్సర్స్ చూసారనుకోండి, ఏదైనా పబ్లో కానీ ఎక్కడన్నా సెక్యూరిటీ గార్డ్స్ బౌన్సర్స్ ఏమైనా చూస్తే, నాట్ ఎవ్రీవన్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఎలా ఉంటారంటే దే విల్ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మజిల్. చేతుల దగ్గర, ఆర్మ్స్ దగ్గర చాలా ఎక్కువ మజిల్ ఉంటుంది, కానీ ఆ యొక్క స్టమక్ దగ్గర బిగ్ ఫ్యాట్ బెల్లీ ఉంటుంది. ఎందుకంటే మన యొక్క స్కిన్ థిక్నెస్ ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్కలా ఉంటుంది. సో మన స్కిన్ థిక్నెస్ ఇక్కడ కనుక చూసినట్టయితే వీ విల్ హ్యావ్ ద స్కిన్ థిక్నెస్ వెరీ, చాలా పల్స్గా ఉంటుంది మన యొక్క స్కిన్ థిక్నెస్. అలాగే ఇఫ్ యూ టేక్ ద స్కిన్ థిక్నెస్ అట్ యువర్ బైసెప్, ఇటు సైడ్ తీసుకుంటే కనుక ఇట్ విల్ బి థిన్, యూ కెన్ పించ్ లైక్ దిస్. అలాగే యూ కెనాట్ టేక్ ద స్కిన్ థిక్నెస్ ఆన్ ద ట్రైసెప్, ఇది ఒకటే ఆర్మ్ కానీ ట్రైసెప్ దగ్గర మనం తీయలేం. అలాగా మన స్టమక్ దగ్గర ఒకలా ఉంటుంది, మన థై మీద ఒకలా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మన యొక్క స్కిన్ థిక్నెస్ ఎంతైతే తక్కువ ఉంటుందో అక్కడ మనకి ఫ్యాట్ తక్కువ ఉన్నట్టు అండ్ మజిల్ ఎక్కువ పెంచుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు సరిగ్గా వడికోళ్ళు కావాల్సినంత ప్రోటీన్ విపరీతంగా తినేసి వాళ్ళు రికవర్ కాకపోతే ఏమవుతుందంటే వీ యొక్క ఆర్మ్ సైజ్ ఇంక్రీజ్ అవుద్ది, కానీ మిడ్ సెక్షన్ దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఇది ఫ్యాట్ లేయర్ అనుకోండి, మజిల్ అనేది గ్రో అవ్వదు. సో మన యొక్క ఫుడ్ అనేది క్యాలరీ ఇన్, క్యాలరీ అవుట్ పరంగా అసలు పనిచేయదు. నేను అందుకనే అంటాను యు ఆర్ వాట్ యు అబ్జార్బ్. చాలామంది ట్రైనింగ్ కూడా ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలన్నమాట. కాంపౌండ్ ఎక్సర్సైజెస్ చేయాలి, లేకపోతే సింపుల్ వాకింగ్ అయినా బెటర్. అసలు మీ దగ్గర ఒక ట్రైనింగ్ స్కెడ్యూల్ లేకపోతే ప్రాపర్గా వాకింగ్ అన్నా చేయాలి. వాకింగ్ కూడా యూ షుడ్ కరెక్ట్ యువర్ పోస్చర్ అండ్ వాకింగ్ స్టైల్. వాకింగ్ స్టైలు పోస్చర్ కరెక్ట్ చేయకుండా మీరు నడిస్తే ప్రతి ఎక్స్ట్రా 1 కిలోకి 6 కిలోస్ ఎక్స్ట్రా ప్రెజర్ మీ జాయింట్స్ మీద పడుతుంది. సో వాకింగ్ కూడా కరెక్ట్గా చేయాలి.
గాట్ ఇట్. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ వాకింగ్ గేర్, వాకింగ్ స్టైల్ అండ్ వాకింగ్ పోస్చర్. ఏమి అసలు ఈ మూడు కరెక్ట్ చేసుకొని ఓన్లీ వాకింగ్ మీద డిపెండ్ అయితే కూడా వీ విల్ గెట్ గుడ్ రిజల్ట్స్. సో చాలామంది అథ్లెట్స్ అందరూ వాళ్ళు చేసే పని ఏంటంటే దే విల్ ఈట్ వెల్, దే విల్ ట్రైన్ వెల్ అండ్ దే విల్ స్లీప్ వెల్, దే విల్ రికవర్ వెల్. సో చాలామంది వాళ్ళ బాడీని వాళ్ళని అనవసరంగా పనిష్ చేసుకుంటారు. 7 డేస్లో 6 డేస్ జిమ్కి వెళ్ళడం, కొంతమంది పొద్దున్న సాయంత్రం జిమ్కి వెళ్ళడం, దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మీద లేనిపోయిన బర్డెన్ ఎక్కువ పడిపోయింది, దానివల్ల కార్టిసాల్ లెవెల్ ఇంక్రీజ్ అవుద్ది. సో ఇప్పుడు దెర్ ఆర్ ఫంక్షనల్ ట్రైనింగ్ వర్కౌట్స్ ఉంటాయి, F45. ఆ F45 అలాంటి నేమ్స్ ఎందుకు పెడతారంటే మనం వర్కౌట్ 20 మినిట్స్ కన్నా ఎక్కువసేపు చేయాలి, 40 మినిట్స్ లోపు చేయాలి. అంతకన్నా 40 మినిట్స్ లోపు చేయకపోతే, 40 మినిట్స్ కన్నా అబోవ్ చేస్తే ఏమవుతుందంటే మీ యొక్క కార్టిసాల్ అనేది ఇంక్రీజ్ అయ్యి మీ మజిల్ మీద ఎఫెక్ట్ పడి మీ మజిల్ బ్రేక్డౌన్ అయిపోతుంది. సో మీరు వర్కౌట్ 45 మినిట్స్ లోపు కంప్లీట్ చేసేస్తారు కాబట్టి దే విల్ కెప్ దేర్ నేమ్ యాజ్ ఫంక్షనల్ 45, F45 అని. అందులో కూడా ఒక 5 మినిట్స్ రెస్ట్ పీరియడ్ ఉంటుంది. సో 40 మినిట్స్ ఇస్ ద టైమ్ వేర్ యూ నో టు డూ ఎ ప్రాపర్ ట్రైనింగ్. ఆ యొక్క ట్రైనింగ్ మెథడ్ కూడా 40 మినిట్స్లో కుదించాలి. సో చాలామంది ట్రైనింగ్ పొద్దున్న సాయంత్రం వెళ్తూ 6 డేస్ కంటిన్యూస్గా వర్కౌట్ చేయడం వల్ల వాళ్ళు 2-3 కిలోస్ 1-2 వీక్స్లో తగ్గిపోతారు, తర్వాత ఇంకా అసలు తగ్గనే తగ్గరు, దేర్ బాడీ విల్ హిట్ ఏ ప్లాటో. అదే కనుక వారానికి 2 రోజులు లేకపోతే వారానికి 1 రోజే స్ప్లింట్ అంటే హయ్యెస్ట్ స్పీడ్లో ఒక 40 సెకండ్స్ పరిగెత్తడం, 1 మినిట్ మళ్ళీ స్లోగా వాక్ చేయడం, మళ్ళీ 40 సెకండ్స్ స్పీడ్గా స్ప్లింట్ చేయడం, 1 మినిట్ రెస్ట్ తీసుకోవడం. ఇలాగా రోజుకి ఒక 12 మినిట్స్ చేసిన ఆర్ 20 మినిట్స్ మ్యాక్సిమం 20 మినిట్స్ చేసిన యూ క్యాన్ బర్న్ సో మచ్ ఆఫ్ ఫ్యాట్. మీ యొక్క హార్ట్ రేట్ హయ్యెస్ట్ పీక్ తీసుకెళ్ళాలి, డౌన్కి తేవాలి, హయ్యెస్ట్ పీక్ తీసుకురావాలి, డౌన్కి రావాలి. దట్ ఈస్ కాల్డ్ మెటబాలిజం. సో అలాగే మన బాడీలో గ్లైకోజన్ని హయ్యెస్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, డౌన్ చేయాలి. అది ఎప్పుడు డౌన్ అవుతుంది అంటే వెన్ యూ డూ ఏ ప్రాపర్ వర్కౌట్, వెన్ యూ హ్యావ్ ఏ ప్రాపర్ రికవరీ. ఈ రెండు చేయకుండా మీ యొక్క మెటబాలిజంని ఎవరు ఏం చేయలేరు. సో ద సెకండ్ ఈజ్ రికవరీ. చాలామంది నేను ఫాలో అయ్యే మెంటర్స్ వాళ్ళు ఏం చెప్తారంటే వారానికి 2 మ్యాక్సిమం 3 రోజులు చేయాలి. ఎందుకంటే మీరు రెగ్యులర్గా వర్కౌట్ 6 డేస్ వర్కౌట్ చేస్తున్నారంటే ఏంటి, మీరు మీ మీద ఒక స్ట్రెస్ని పెట్టుకుంటున్నట్టే కదా. సో ఎప్పుడైతే మీరు స్ట్రెస్ 6 డేస్ పెట్టుకుంటే ఒక పేపర్ వెయిట్ లాగా మన మీద అంటూ ఒక లోడ్ పెడితే హౌ క్యాన్ యువర్ బాడీ గ్రో, మీ బాడీ గ్రో అవ్వదు. అలాగే ఎప్పుడైతే మీరు డైలీ వర్కౌట్ చేస్తారో మీ యొక్క మెటబాలిక్ రేట్ పెరుగుద్ది. సో విపరీతమైన ఆకలేస్తుంది, మీకు కంట్రోలింగ్ పవర్ ఉండదు, క్యాలరీ డెఫిషిట్లో ఉండరు. సో క్యాలరీ డెఫిషిట్లో లేకపోతే అగైన్ మీ యొక్క బాడీ అనేది ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ అవ్వదు. అదే మన బాడీ అడిగిందంతా ఇచ్చేసామనుకోండి మనం క్యాలరీ డెఫిషిట్లో ఉండలేం. దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది సెలబ్రిటీస్ వీళ్ళంతా జిమ్లో చనిపోవడానికి, ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. నేను 1992లోనే SAP హెడ్ ఆఫ్ ఇండియా హూ లివ్స్ ఇన్ పూనా, ఆయన రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ మార్నింగ్ 4:30కి జిమ్లో చనిపోయాడు. ఎందుకు అని ప్రతి ఒక్కళ్ళు ఆ కేస్ స్టడీని పరిశీలిస్తే ఏం తేలిందంటే తన యొక్క వర్క్ ప్రెషర్ వల్ల తను రోజుకి 4 అవర్స్ కన్నా ఎక్కువ పడుకుండేవాడు కాదు. సో మన ఆ 4 అవర్స్కి మనం పడుకోకపోవడం వల్ల ఆ రెగ్యులర్గా వెళ్ళే స్ట్రెస్ ఉంది చూసారా, మన యొక్క స్ట్రెస్ దట్ విల్ బికమ్ నెగిటివ్ స్ట్రెస్. ఎప్పుడైతే అది నెగిటివ్ స్ట్రెస్ అయిందో మన బాడీకి అది నెగిటివ్గా పనిచేస్తుంది. దట్ విల్ కీప్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ యువర్ ఆర్గన్స్, కార్టిసాల్ ఇంక్రీజ్ అవ్వడం, అండ్ దీనివల్ల పీపుల్ విల్ కొలాప్స్. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు 6-8 అవర్స్ క్వాలిటీ స్లీప్ లేకుండా మీరు నెక్స్ట్ డే వర్కౌట్ చేయొద్దు. ఇట్ విల్ నాట్ హెల్ప్ యూ. సో నాట్ ఓన్లీ ట్రైనింగ్, నాట్ ఓన్లీ ఈటింగ్ వెల్, ఈవెన్ రికవరీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 6 మెథడ్స్లో మనం ఓవర్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ అవ్వకపోవడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి రికవరీ సరిగ్గా అవ్వకపోవడం వల్ల జరుగుతుంది, అండ్ థర్డ్ ఓవర్ ట్రైనింగ్ వల్ల కూడా జరుగుతుంది. సో ఓవర్ ట్రైనింగ్ గురించి లైక్ కంబైన్డ్గా మనం డిస్కస్ చేసాం, అండ్ రిమైనింగ్ ఆ 3 ఆస్పెక్ట్స్ అనేది వీ విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.
సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.